ఫోన్ వెబ్సైట్ నుండి అశ్లీల చిత్రాలను డౌన్లోడ్ చేసి టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లలో పాపులర్ పేర్లున్న వారితో మార్ఫింగ్ చేస్తున్న వీడియోల ద్వారా డాలర్లు సంపాదిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు వెల్లడించారు. తిరుపతి అర్బన్ పోలీసు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. అలాగే సైబర్ నేరాల్లో మహిళలు నిస్సంకోచంగా ఫిర్యాదు చేయవచ్చని, యువతల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఫేక్ వెబ్సైట్ లింక్లను నమ్మి ప్రజలు మోసపోకుండా జాగ్రత్త వహించాలని హితవు పలికారు. టిక్టాక్ వీడియోస్ చేస్తున్నాం అన్నది అమ్మాయి హాబీ. సో టిక్టాక్లో ఆమె చేసిన వీడియోస్ని అప్లోడ్ చేయడం ద్వారా ఆమె హాబీని ప్రాక్టీస్ చేస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లోని తర్వాత యూట్యూబ్లో కూడా ఈమె వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే సడన్గా అమ్మాయి బాగా పాపులర్ అయిన తర్వాత ఇప్పుడు ఆ పాపులారిటీని యూజ్ చేసుకొని కొంతమంది ఎందుకు కాల్ వేటింగ్ వచ్చింది తిరిగి వేరే సెక్షన్కి డౌన్లోడ్ చేసి ఈ అమ్మాయిది కాబోయినప్పటికీ కూడా ఈ అమ్మాయి పేరు పెట్టి సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేయడం ద్వారా అంటే ఫస్ట్ దానికి యూఆర్ఎల్ క్రియేట్ చేస్తారు. యూఆర్ఎల్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీన్ని క్లిక్ చేయడం వల్ల ఫలానా అమ్మాయి తాలూకా పర్సనల్ వీడియోస్ ఉన్నాయని చెప్పి మిస్లీడ్ చేసి దాని ద్వారా వచ్చే డబ్బుల్ని సులాభం కోసం వారు వెళ్ళారు. సో ఇలాంటి వాళ్ళ ఐదుగురిని మన తిరుపతి పోలీసులు ముఖ్యంగా అలిపిరి మరియు సైబర్ వింగ్ వాళ్ళు